బీసీల గురించి బీసీల ఆత్మ గౌరవం గురించి మాట్లాడే అర్హత ఈటెల రాజేంద్రకు లేదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వారందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దూరం చేశావని, ఇప్పుడు నువ్వే దూరం అయ్యావని ఆరోపించారు. బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మ గౌరవాలను మంటగలుపుతూ ఈటెల రాజేందర్ పదవులను అనుభవించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడిగా మాత్రమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నారని ఆరోపించారు. బీసీ కులస్తులతో కూతురు కుమారులకు ఎందుకు పెళ్లి సంబంధం కుదుర్చుకోలేదని ప్రశ్నించారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని, ఈటెల రాజేందర్ రెడ్డిగా మారావని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలంతా కూడా ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఆడవాళ్ళను మానభంగాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. అక్కడ ఆత్మగౌరవం లేదు, నైతిక విలువలు లేవు, రోడ్డు పంట తిరిగే స్వేచ్ఛ లేదు దళితులకు. అక్కడ గాలాంటి పార్టీలో నువ్వు బీజేపీ పార్టీలో ఎట్లా చేరుతావయ్యా? ఇక్కడ చాలా నీతి సూత్రాలు చెప్తుండ్రు బండి సంజయ్ను, ఇటల రాజేందర్. బీజేపీ పార్టీ అనేది ఈ దేశంలో బీసీలను ఎస్సీలను ఎస్టీలను అణగదొక్కి అణిసివేయడానికి వచ్చినటువంటి పార్టీ ఇది, వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే ఎప్పుకోనండి. బండి సంజయ్ జవాబు చెప్తాడా, లేకుంటే ఈటల రాజేందర్ జవాబు చెప్తాడా చెప్పు అనండి. ఇయలో మీడియాలో రాకుండా చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన దాడులు, ఇప్పటికీ దాదాపు 10,000 కుటుంబాల మీద దాడులు జరిగాయి.